పెగాసస్ వ్యవహారంపై కేంద్ర రక్షణ శాఖ రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. పెగాసస్ ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తో రక్షణ శాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని సిపిఎం ఎంపీ వి శివదాసన్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్ఎస్ఓ గ్రూప్ తో రక్షణ శాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపారు. మరోవైపు పెగాసస్ కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భారత్లో అనధికారిక నిఘా సాధ్యం కాదని ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. Those against will please say no. I think the noes have it. The noes have it. The noes have it. The amendment is negative. We have already passed that.